హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి సమ్మర్ సీజన్లో స్కిన్ బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా, అండ్ స్కిన్ బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. ఈ ట్యాన్ని రిమూవ్ చేసుకోవటానికి, మన స్కిన్ని వైట్నింగ్గా చేయటానికి ఒక మంచి ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేశాను. ఈ ఫేస్ ప్యాక్ మన ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల మెయిన్గా డ్రైనెస్ తగ్గుతుంది, అండ్ ఆయిలీ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆయిల్ స్కిన్ అనేది లేకుండా, ఆ పింపుల్స్ అనేది రానికుండా చేసి మన స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి, అండ్ ఈ ఫేస్ ప్యాక్ వల్ల మంచి కూలింగ్ని ఇస్తుందండి మన ఫేస్కి. ఈ ఫేస్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసాలి, పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అలోవెరా జెల్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఉంటే అలోవెరా జెల్ యాడ్ చేసుకోండి, లేదంటే కనుక మనకి న్యాచురల్గా ప్లాంట్ నుంచి తీసిన జెల్ అయినా కానీ యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ స్కిన్ వాళ్ళకైనా కానీ ఈ కోకోనట్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏముండదండి. నెక్స్ట్ నేను ఇంకో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆయిలీ స్కిన్ వాళ్ళైనా కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు, ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి మెయిన్గా ఈ సమ్మర్ సీజన్లో బాగా ట్యాన్ ఎక్కువ స్వెట్టింగ్ వల్ల ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే కనుక పింపుల్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి, అండ్ చిన్న చిన్నవి ర్యాషెస్ మళ్ళీ వస్తూ ఉంటాయి. వాటిని రానికుండా చేయడానికి అండ్ మనకి ట్యాన్ని రిమూవ్ చేసేయడానికి, మన స్కిన్ని వైట్నింగ్గా ఉంచడానికి ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకున్నాను. మనకి టర్మరిక్ అండ్ కోకోనట్ ఆయిల్ అలవేరు జెల్ మన స్కిన్ని చక్కగా ఒక మాయిశ్చరైజర్గా ఉంచడానికి, అండ్ మెయిన్గా టర్మరిక్ మన స్కిన్ మీద ఉన్న ఎక్కడైతే బ్లాక్నెస్ ఉంటుందంటే మచ్చలు ఉంటాయో వాటిని రిమూవ్ చేయడానికి, పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాటిని ఆ పింపుల్స్ అనేవి రానియకుండా చేయడానికి చక్కగా యూజ్ అవుతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నాను. తేనె మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకైనా కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఫేస్ ప్యాక్. ఆ తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను శనగపిండి యాడ్ చేస్తున్నాను. బేసన్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. బేసన్ మెయిన్గా మనకి డస్ట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు, ఆ డస్ట్ అనేది రిమూవ్ చేయడానికి అండ్ మన స్కిన్ని క్లియర్గా చేస్తుందండి, క్లీన్గా చేస్తుంది. ఆ డస్ట్ని రిమూవ్ చేసేసి సాఫ్ట్గా ఉంచడానికి, ట్యాన్ని రిమూవ్ చేయడానికి మెయిన్గా బేసన్ చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత శాండిల్వుడ్ పౌడర్ యూజ్ చేసుకుంటున్నాను. గంధం 1 టేబుల్ స్పూన్ అండి. ఈ సమ్మర్కి శాండిల్వుడ్ పౌడర్ ఫేస్ ప్యాక్ కానీ, శాండిల్వుడ్తో మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్స్ ఏవి అప్లై చేసుకున్నా కానీ ఫేస్కి చక్కగా ట్యాన్ రిమూవ్ చేయడమే కాదండి, మన స్కిన్ని బాగా కూల్నెస్ ఇస్తుంది, చల్లగా ఉంచుతుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చాలా బాగుంటుందండి సమ్మర్ సీజన్లో. ట్యాన్ని రిమూవ్ చేయడానికే కాదు, మంచి కూలింగ్ని ఇచ్చి ఫ్రెష్గా ఉంచడానికి మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ శాండిల్వుడ్ పౌడర్. బాగా మిక్స్ చేసుకోండి, ఒక క్రీమ్ అల్లే వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి మన ఫేస్కి అప్లై చేసుకోవడానికి. ఫుల్ బాడీకైనా అప్లై చేసుకోవచ్చు అండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే నేను యాడ్ చేసింది. అలోవెరా జెల్ మాత్రం జెల్ యాడ్ చేశాను కదా, మనకి ప్లాంట్ నుంచి తీసుకున్న జెల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. అలోవెరా జెల్ కూడా మన స్కిన్ని కూలింగ్గా చేయడానికి యూజ్ అవుతుందండి. మనకి ఎక్కువగా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు పింపుల్స్ వల్ల వచ్చి మంటలుగా ఇచ్చింగ్గా అనిపిస్తూ ఉంటుంది, ఆ ఇచ్చింగ్ తగ్గి మంటను తగ్గించేసేసి కూలింగ్గా ఉంచడానికి ఫేస్ ప్యాక్ యూజ్ అవుతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్యాక్ని గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఒక థిక్ పేస్ట్ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఫేస్ అండ్ హ్యాండ్స్కి, లెగ్స్కి అప్లై చేసుకోవచ్చు అండి. నెక్కి ఒక ముందుగా ఫేస్ మొత్తాన్ని క్లీన్ చేసుకోండి, ఉన్న డస్ట్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. ముందు ఫేస్ వాష్ చేసుకుంటే నార్మల్ వాటర్తో, తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 or 15 మినిట్స్ ఉంచండి. 15 మినిట్స్ or 20 మినిట్స్ ఉంచిన తర్వాత నార్మల్ వాటర్తోనే, గోరువెచ్చని నీరు కాకుండా నార్మల్ వాటర్తోనే రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి, లేదా మళ్ళీ ఏదైనా లైట్గా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళైతే కనుక, నార్మల్ స్కిన్ వాళ్ళు ఏమి అవసరం లేదండి, డ్రై స్కిన్ వాళ్ళైతే కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేయండి, మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అయిపోతుంది.